సో లీనియర్ ఈక్వేషన్స్లో భాగంగా నెక్స్ట్ క్వశ్చన్ కే ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు టూ ఎక్స్ ప్లస్ ఫోర్ వై ప్లస్ సిక్స్టీన్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో త్రీ ఎక్స్ ప్లస్ కే వై ప్లస్ ట్వంటీ ఫోర్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో హ్యాజ్ ఇన్ఫనైట్ సొల్యూషన్స్ అన్నారు ఇన్ఫనైట్ సొల్యూషన్స్ అన్నప్పుడు మనకేం తెలియాలి ఏ వన్ బై ఏ టూ ఈజ్ ఈక్వల్స్ టు వన్ బై బీ టూ ఈజ్ ఈక్వల్స్ టు సీ వన్ బై సీ టూ ఓకే సో ఇలా చేసినప్పుడు ఇప్పుడు ఏ వన్ వాల్యూ ఎంత అవుతుంది టూ బై త్రీ వన్ వాల్యూ ఫోరు బీటు వాల్యూ కే ఈజ్ ఈక్వల్స్ టు సి వన్ వాల్యూ సిక్స్టీన్ సిటు వాల్యూ ట్వంటీ ఫోర్ ఓకే సో ఇక్కడ మనం ఎప్పుడైనా న్యూమరేటర్స్లలో అన్నీ సేమ్ ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా టూ వన్ జా టూ 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 జా ఫోర్ టూ ఎయిట్ జా సిక్స్టీన్ ఇప్పుడు వన్ బై త్రీ ఈజ్ ఈక్వల్స్ టు టూ బై కే ఈజ్ ఈక్వల్స్ టు ఎయిట్ బై ట్వంటీ ఫోర్ ఇక్కడ ఈ ఎయిట్ బై ట్వంటీ ఫోర్ని కూడా మనము క్యాన్సిల్ చేసుకోవచ్చు ఓకే ఎయిట్ వన్ జా ఎయిట్ ఎయిట్ త్రీ జా ట్వంటీ ఫోర్ ఓకే సో అప్పుడు ఏమవుతుంది వన్ బై త్రీ ఈజ్ ఈక్వల్స్ టు టూ బై కే ఈజ్ ఈక్వల్స్ టు వన్ బై త్రీ ఓకే ఈ కేని మాత్రమే నేను ఇటు తీసుకెళ్ళి మిగిలినని చేసుకోవచ్చు లేదు అంటే మనం ఫస్ట్ ఈ రెండింటినీ సాల్వ్ చేసుకొని ఆ తర్వాత మిగిలినది కూడా సాల్వ్ చేసేసుకోవచ్చు నేను జస్ట్ నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసం అని ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను డైరెక్ట్గా కూడా మనం ఆన్సర్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ కే ఏదైతే ఉందో డినామినేటర్లో ఉంది కదా పైకి తీసుకెళ్తే న్యూమరేటర్ అవుతుంది అనమాట లేదంటే ఈ టూ బై కే ఈజ్ ఈక్వల్స్ టు వన్ బై త్రీ